61వ వార్డ్ కార్పొరేటర్ కొనతల సుధా వినాయక చవితి సందర్భంగా మట్టి విగ్రహాలను వార్డు ప్రజలకు పంపిణీ చేయ కార్యక్రమాన్ని ప్రకాష్ నగర్ రహదారిలో నియర్ బెంగళూరు అయ్యంగారి బేకరీ చాయ్ క్లబ్ ఏరియాలో పంపిణీ చేయడానికి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విశాఖ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త ఆడారి ఆనంద్ కుమార్ మరియు 61వ వార్డ్ కార్పొరేటర్ కొనతల సుధా, 62వ వార్డ్ కార్పొరేటర్ బల్లా లక్ష్మణరావు, 60వ వార్డ్ కార్పొరేటర్ పివి సురేష్, 40వ వార్డ్ కార్పొరేటర్ గుండపు నాగేశ్వరరావు, 63వ వైసీపీ ఇన్ఛార్జ్ పిలక రామ్మోహన్ రెడ్డి, మల్కాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ కోన దుర్గా ప్రసాద్, వైసీపీ కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అరవై రెండో వార్డులో కొనతాల సుధాకర్ అరవై ఒకటో వార్డులో కొనతాల సుధాకర్ ఆధ్వర్యంలో ఈరోజు నాడు ఈ మట్టి వినాయకులు పంచడం జరుగుతుంది. గతంలో కూడా పోయిన సంవత్సరం కూడా ఇలా ఘనంగా చేశారు. ఇది ముఖ్యంగా పొల్యూషన్ అంటే కెమికల్స్ ఉన్న వినాయకుల్ని వాడకుండా మట్టి వినాయకుల్ని వాడితే ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కానీ అదర్ కెమికల్స్ ఉన్న ఏమేమి వాడకుండా ఉంటే ఈ మట్టి వినాయకులు వాడితే రేపు పొద్దున్న నిమజ్జనంలో కూడా ఎటువంటి పొల్యూషన్ అవ్వకుండా వాటర్ పొల్యూషన్ అవ్వకుండా ఉంటుందని మొన్న 3 రోజుల క్రితం ముఖ్యమంత్రి గారు వచ్చి ప్లాస్టిక్ బ్యాన్ గురించి కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో ప్లాస్టిక్ బ్యానర్లు కానీ లేకపోతే ప్లాస్టిక్ వాడకాన్ని కానీ తగ్గించాలని, అలాగే జీవీఎంసీ కమిషనర్ గారు లక్ష్మీషా గారు కూడా ఈరోజు దాని గురించి చాలా శ్రద్ధ పెట్టి చేస్తున్నారు. ఈ సందర్భంలో వినాయక చవితి సందర్భంగా అందరికీ చెప్పేది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనే మనం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కానీ కెమికల్స్ ఉన్న వినాయక బొమ్మలు అసలు ఏ పరిస్థితుల్లో వాడకూడదని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. అందరూ మట్టి బొమ్మలు వాడితే రేపొద్దున వాటర్ పొల్యూషన్ కానీ ఏమీ ఉండదు. అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు. కొంచెం వాయిస్ పెంచండి గట్టిగా. ఆవిడ్ని వారొకసారి మంచి
ముందుగా వినాయక చవితి సందర్భంగా అర్కాపురం కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ పండుగని మన హిందూ సంప్రదాయ ప్రకారం ఫస్ట్ వచ్చేది పండుగ వినాయక చవితి పండుగ. ఎటువంటి విఘ్నాలు లేకుండా అందరూ చేసుకోవాలి. మనకి ఏదైతే సంప్రదాయ ప్రకారం జరుగుతుందో అందరూ కూడా అలా చేసుకోవాలి. మట్టి విగ్రహాలే ఎక్కువగా ఉండాలి, ప్రోత్సహించుకోవాలి. ఎటువంటి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అయినా కానీ ఎటువంటి కాలుష్యం లేకుండా చూసుకోవాలి. అలాగే ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి, అలాగే అందరూ కూడా ఆనందదాయకంగా అందరూ చేసుకోవాలి. ఈ ఏవైతే పండల్స్ ఏవైతే ఈ కార్యక్రమాలు పెట్టుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఎటువంటి గొడవ లేకుండా ఎటువంటి భావోద్రేకాలు లేకుండా చూసుకొని అందరూ కూడా మంచిగా చేసుకొని పండగని ఆనందదాయకంగా చేసుకోవాలని కోరుకుంటున్నాను. నిమజ్జన సమయంలో కూడా మనకి ఏదైతే రూట్లు అన్నీ ఇచ్చామో అందరూ కూడా ఏవైతే పండల్స్ పెట్టి పెద్దగా పెడుతున్నారో అందరూ కూడా మన పోలీస్ తరఫు నుంచి పర్మిషన్ ఇస్తాను. అందరికీ పర్మిషన్ మా సిపి సార్ ఆదేశాల ప్రకారం అంతా సమాచారం జరిగింది. ఇంతకు ముందు ఏంటంటే ఈ పర్మిషన్ కావాలంటే అలా జిఎంస్ దగ్గరికి వెళ్ళడం, ఎలక్ట్రికల్ దగ్గరికి వెళ్ళడం అన్నీ ఉండేది. ఇప్పుడు అలాంటివి ఏమి లేవు. అన్నీ కూడా పోలీస్ స్టేషన్ దగ్గరికి ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా తర్వాత సబ్మిట్ చేసి సరిపోతుంది. కాబట్టి సిపి సార్ మంచి బాగా చేశారు. ఇవన్నీ కూడా ఈ పర్మిషన్స్ కూడా ఈజీ అయిపోయింది తీసుకోవడం. అందరూ కూడా పక్కాగా పర్మిషన్ పెట్టుకొని ఈ పెద్ద విగ్రహాలు ఏమైనా అవన్నీ పెట్టుకోవాలి. అలాగే ఇమర్షన్ ఏదైతే టైం పెట్టామో ఆ టైం ప్రకారం కూడా ఇమర్షన్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఇమర్షన్కి వెళ్ళేటప్పుడు తాగి డీజేలు పెట్టి అవి పెట్టి ఒక విగ్రహం ఒక విగ్రహం పోటీ పడి గొడవలు పడకూడదు. గొడవలు పడకపోతే అవి కేసులు కట్టడం జరుగుతుంది. పండగ అయిపోతుందని కేసులు కొంత వరకు తిరుగుతూ ఉంటాయి. కాబట్టి అందరూ కూడా ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఎటువంటి గొడవలు లేకుండా చేసుకోవాలని కోరుకుంటున్నాను అండి. మరొకసారి అందరూ కూడా వినాయక శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.